వెంకట్ గారు అంటే ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తొచ్చేది అన్నయ్య సినిమాలో క్యారెక్టర్. యా, బికాస్ ఫస్ట్ సినిమా హిట్ అయినా సీతారాముల కళ్యాణం చూద్దాం గారండి, అన్నయ్య సినిమా బికాస్ చిరంజీవి గారు, చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్, ఆయనకున్న రీచ్, ఇది మెగాస్టార్, మెగాస్టార్. సో దానివల్ల మాసెస్ లో కానీ ఆయన ఫ్యాన్స్ లో కానీ ఎక్కువ రీచ్ అయింది. 175 డేస్ మూవీ అంటే నేను చేసిన కొన్ని సినిమాలైనా ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్ అలా గుర్తుండిపోతాయి. శివరామ్ రాజు కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఆల్ 175 డేస్ మూవీస్. అన్నయ్య 175 డేస్ మూవీ. అప్పుడు అన్నయ్య అప్పుడు ఎలా ఉండింది చిరంజీవి గారితో ర్యాపు, రవితేజతో అదే కదా మాకు స్క్రీన్ మీద కెమిస్ట్రీ కనపడింది. అసలు ముగ్గురు బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు నిజంగానే. అన్నయ్యని ఐ థింక్ ఆ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం అన్నయ్య పిలవటం మొదలు పెట్టింది చిరంజీవి గారిని. అప్పటి నుంచే స్టార్ట్ అయినట్టుంది. మా ఇద్దరితో పాటు ఇండస్ట్రీ మొత్తానికి అన్నయ్య అన్నయ్య అయిపోయారు. రవితేజ గారితో ఎలా ఉండండి అప్పుడు? హీఈస్ ఆల్సో అప్పుడు స్టార్టింగ్. రవితేజ నాకు ఫస్ట్ మూవీ అప్పటి నుంచే పరిచయం, ఎందుకంటే వైఎస్ చౌదరి గారు రవితేజ దేర్ ఫ్రెండ్స్. సో మా షూటింగ్ అప్పుడు వచ్చేవాడు రవితేజ. సో నాకు ముందు నుంచే పరిచయం, ముందు నుండే పరిచయం. అప్పుడు చిరంజీవి గారితో యాక్టింగ్ అంటే భయం లాంటిది ఏమన్నా కలిగిందా? భయం అస్సలు కాలేదండి, ఎందుకంటే బికాస్ ఆయన అంత పెద్ద మెగాస్టార్ ఆయన, ఎప్పుడు ఆ భయపెట్టి ఆ టైప్ మనిషి కాదు ఆయన. ఆయన అసలు ఆయన కో యాక్టర్స్ తో ఎంత ప్రేమగా ఉంటారంటే, ఎంత అవతల వాళ్ళకి ఏమన్నా రాకపోతే ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన కెమెరా సెన్స్ కానీ, ఆయన టైమింగ్ కానీ, ఆయన పేషెన్స్, ఆయనతో డాన్స్ స్టెప్స్ మ్యాచ్ చేయాలంటే అప్పుడు అసలు చాలా కొత్త. ఆయన ఎట్లా కూర్చొని వెయిట్ చేసేవాళ్ళు. సో అస్సలు ఆయన ఎప్పుడు డామినేటింగ్ నేచర్, ఆయన ఎప్పుడు హీ నెవర్ బిహేవ్ లైక్ దట్. అంటే నేను చాలా మంది సీనియర్ యాక్టర్స్తో చేశాను. ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చారు నాగేశ్వర గారు ఉన్నారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, శ్రీకాంత్, శ్రీకాంత్ గారు, అండ్ జగపతి బాబు గారు. సో ఐ థింక్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అందరూ, అండ్ ఎవ్రీబడీ ఈజ్ వెరీ నైస్, అంతా బాగా మాట్లాడతారు. బేసిక్లీ దట్స్ మన సీనియర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, వీళ్ళందరి దగ్గర నుంచి చూసి నేర్చుకుని డిసిప్లిన్ అండ్ హౌ దే బిహేవ్ విత్ ద యంగ్ యాక్టర్. సో దట్స్